వెల్కమ్ టు శ్రీలలిత కిచెన్ ఈరోజు నేను మీకు చూపెట్టబోయే రెసిపీ గోధుమ సున్నుండలు ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం గోధుమ సున్నుండలు ప్రిపేర్ చేయాలంటే గోధుమలను తీసుకొచ్చి అవి వేయించుకొని అవి కాస్త చల్లారిన తర్వాత మరాడిచుకుంటాం కదా అంత శ్రమ లేకుండా ఈజీగా మన ఇంట్లో ఉండే గోధుమ పిండితోటే ఇన్స్టెంట్గా ఈ గోధుమ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్గా ఇవ్వాలన్నా అప్పటికప్పుడు చక్కగా ఈ గోధుమ సున్నుండలను ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదండి ఈ పిండిని మనం కలిపేసుకుని ఏదైనా ఎయిటైర్ కంటైనర్లో పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే కనుక స్వీట్ ఇవ్వాలి అనుకుంటే అప్పటికప్పుడు ఈ గోధుమ సున్నుండలు అనేది ప్రిపేర్ చేసి మనం ఇవ్వచ్చు ఇప్పుడు ఈ గోధుమ సున్నుండలు ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికన్నా ముందు నా ఛానల్లో ఆల్రెడీ మినప సున్నుండలు ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో చేశాను ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ అయితే చెక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు పంచదార పొడి తీసుకోండి స్వీట్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఒకవేళ మీరు స్వీట్ కనుక తక్కువ తినేటట్టయితే కనుక ముప్పావు కప్పు పంచదార పొడి తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు గోధుమ పిండికి అలానే ఒక పావు కప్పు దాకా కరాచీ నూక తీసుకోండి కరాచీ నూక వేయడం వల్ల అనేవి ఇంకా రుచిగా ఉంటాయి కరాచీ నూక అనేది ఆప్షనల్ మాత్రమే ఒక తిక్ కడాయి పెట్టేసుకొని ముందుగా మనం తీసుకున్న గోధుమ పిండిని మంటని సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ గోధుమ పిండి అనేది మీరు కావాలి అనుకుంటే గోధుమలాడించిన గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేదా మార్కెట్లో అవైలబుల్గా ఉండే గోధుమ పిండితో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మంటని సిమ్లో పెట్టుకుని గోధుమ పిండిని అయితే దోరగా వేయించుకోవాలి గోధుమ పిండి ఎంత బాగా వేగితే గోధుమ సున్నుండలు అనేవి అంత రుచిగా ఉంటాయన్నమాట ఇలా మనకి దోరగా వేగిన తర్వాత పక్కకి తీసేసుకొని అదే కడాయిలో ఒక పావు కప్పు దాకా కరాచి నూకను వేసుకొని కరాచి నూకను కూడా కాస్త కలర్ చేంజే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కరాచి నూక వేయడం వల్ల అనేవి ఇంకాస్త రుచిగా అయితే ఉంటాయి ఇలా మనకి ఫ్రై అయిపోయింది కదా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈలోగా నెయ్యిని కూడా మనం మెల్ట్ చేసేసుకోవాలి మనం ఒక బౌల్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న గోధుమ పిండి అలానే ఒక కప్పు దాకా పంచదార పొడిని కూడా వేసుకోండి ఇవి రెండు వేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న కరాచి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం బాదం పప్పు గ్రేట్ చేసి వేసుకున్నామండి పిల్లలకి ఇలా డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల సున్నుండలు అనేవి హెల్తీగానే ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయన్నమాట తర్వాత ముందుగా మనం వెచ్చబెట్టుకున్న నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిని కొద్ది కొద్దిగా గరిటతో అయితే వేసుకోవాలి దానికన్నా ముందు ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం వెయిట్ చేసుకున్న నెయ్యి ఉంది కదా అది కొద్ది కొద్దిగా వేసుకోండి సున్నుండల్లో నెయ్యి ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది ఇలా మనకి ఉండ చుట్టేంత వరకు కూడా నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకొని ఒకేసారి కాకుండా ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండండి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకొని కాస్త చల్లారిన తర్వాత ఇలా చేతితో ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకి పిండి అనేది ఉండలా చుట్టాలండి ఈ విధంగా చుడితే మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చక్కగా చాలా ఈజీగా మనం గోధుమ సొన్ను మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజులో చక్కగా నీట్గా సున్నుండ్లు అయితే ప్రిపేర్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈ గోధుమ సున్నుండ్లు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి కావాలనుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చక్కగా ప్రిపేర్ చేసి హెల్దీగా ఈ గోధుమ సున్నులు అయితే మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకైతే ఇవ్వండి చాలా ఈజీగా ఉండే గోధుమ సున్నుళ్ళు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది మీ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి Thanks for watching my video. Please like, comment, share, and subscribe my channel.